తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లు సమాచారం. నేడు మున్సిపల్ కార్యాలయంలో వంటా వార్పు కార్యక్రమం నేపథ్యంలో అటు ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ కూడా నిరసనకు పిలుపునిచ్చారు జేసీ. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కవరేజ్కు వెళ్లిన మీడియా సిబ్బందిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, అనంతపూర్ జిల్లా తాడిపత్రి అయితే జేసీ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం గురించి దీనికి ప్రధాన కారణం ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే వచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేశారు. దీనికి ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దపప్పూర్ కన్నర నదులు అక్రమ ఇసుక తరలిపోతుందని గతంలో అయితే నారా లోకేష్ గల పాదయాత్రలో చెప్పారు. దాని ఆ పాదయాత్ర వెంటనే ముగిసిన వెంటనే కూడా ఈ అక్రమాలపైన నేను అరికడతానని కూడా అయితే నిన్న అయితే ఎంఆర్ఓకి తహసీల్దారికి రెవెన్యూ వాళ్ళకి అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఒక లెటర్ ఇచ్చిన తర్వాత సోమవారం నేను అక్కడ మొత్తము నిరసన చేపడుతున్నాను, అక్రమ ఇసుక తవ్వకాలని ఆపాలని కూడా ఆయన అయితే మెమరాండం ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా జేసీ కుటుంబం ఇంటి దగ్గర మొత్తం భారీగా పోలీసులు చేరుకొని ఈ రోజు ఉదయం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికి బయటకు వెళ్ళిపోకుండా ప్రధానంగా అయితే పెద్దపూర్లు అక్రమ ఇసుకాల తవ్వకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరలి వెళ్తుందని గత కొన్ని నెలల నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే తెలిసిన విషయంలోనే నేపథ్యంలోనే ఇటు మైనింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరూ స్పందించకపోవడంతో ఈ రోజు ఆయన పెద్దపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే పెన్నా నదిలో నిరసన చేపట్టడానికి వెళ్తుంటే అయితే నిరసన చేయడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉదయం ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోకుండా కూడా అవసరం చేశారు. అయితే ఇంటి దగ్గర కూడా ఏదైతే కార్యకర్తలని లేకపోతే భారీగా పోలీసులు మోహరించారు. అట్లీస్ట్ కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర వాయిస్ తీసుకోవడానికి కూడా మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయి. మీడియా కూడా మీరు ఇక్కడ ఈ పరిధిలో రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు మాత్రం ఏదైతే పైనుంచి ఆర్డర్స్ అసలు మీడియా కాదు కదా ఎవరు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనుషులు ఉండడానికి వీల్లేదు, కదిరికలు వీల్లేదు అన్నట్టు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిర్మానుష్యంగా కనిపించింది. అయితే కార్యకర్తలు మాత్రం ఒక్కొక్కరు ఇక్కడ జేసీ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. పోలీసులు మాత్రము చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య మొత్తం అయితే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేయడానికి వీల్లేదంటే కూడా అణిచివేస్తున్నారని కూడా టీడీపీ కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే తాడిపత్రి పట్ల జేసీ ఇంటి దగ్గర మాత్రం భారీగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా చేరుకున్నారని చెప్పచ్చు. దీనికంతా కూడా ఏదైతే ఇసుక పైన పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటివన్నీ అయితే బయట నిరసన చేయడానికి వీల్లేదంటూ కూడా తాడిపత్రి ఎస్పీ అయితే డిఎస్పీ చైతన్య ఆధ్వర్యంలోనే కూడా ఇక్కడ పోలీసులు ప్రొటెక్షన్ అయితే భారీగా చేరుకున్నారు. అయితే ఇప్పటికిప్పుడే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పచ్చు. ఏ క్షణం ఏటైనా కూడా మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రు, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.